నమస్తే అనికిరణ్ గారు. నమస్తే సార్. వైఎస్ భారతి పిఏ వర్ర రవీంద్రారెడ్డికి మరో షాక్. ఇతని మీద మొత్తం 39 కేసులు బుక్ అయినాయి. 40 పొద్దుటూరులో రీసెంట్గా కేసు. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు, ఆల్రెడీ కోర్టుకి తీసుకెళ్లారు, మళ్ళీ అక్కడ కూడా రిమాండ్ చేశారు. ఓకే. ఈ మొత్తం దాదాపు 39-40 కేసులు బుక్ అయినాయి వర్ర రవీంద్రారెడ్డి మీద. భారతిరెడ్డి పిఏ వర్ర రవీంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అందుకనే మొన్న ప్రెస్ మీట్లో వర్ర రవీంద్రారెడ్డి గురించి తెగ బాధపడిపోతున్నాడు. తన భార్యకి చెందిన పిఏ అంటే భారతికి చెందిన బొక్కలు ఏమన్నా బయటపడతాయేమోనని చెప్పి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డిలో భయం. ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి వివరాలు చూడండి, ఆడికి మరో షాక్ ఏంటనేది ఒకసారి వినిపిస్తాను. గాయత్రి, సోషల్ మీడియా వేదికగా అరాచక పర్వాన్ని సృష్టించినటువంటి సోషల్ సైకో వర్ర రవీంద్రారెడ్డిని ఇప్పటికే కడప సెంట్రల్ ప్రిజన్ లో ఉన్నాడు. పూర్తిగా కూడా పీటీ వారెంట్ పైన ఆయన పొద్దుటూరు కోర్టు కూడా తరలించినటువంటి పరిస్థితి. పొద్దుటూరు 1 టౌన్ పిఎస్ లో వర్ర రవీంద్రారెడ్డిపై పలు సెషన్ల కింద కూడా కేసు నమోదైంది. ఇక్కడ ఉన్నటువంటి తెదేపాల శ్రేణుల్ని అలాగే కూటమి నాయకులు పెద్ద ఎత్తున దూషించి బెదిరించి త్రెటన్ చేసినటువంటి కేసులో 1 టౌన్ పిఎస్ లో అయితే ఇతని పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఇటు భారీ బందోబస్తు మధ్య పొద్దుటూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అయితే వర్ర రవీంద్రారెడ్డిని తరలించినటువంటి పరిస్థితి. జడ్జి ఇదీ కేసులో కూడా 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా ఇటు వైసీపీ ఏలుబడిలో పూర్తి స్థాయిలో కూడా ఇటు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున కూడా ఇటు చంద్రబాబును అలాగే పవన్ కళ్యాణ్ లాంటి కుటుంబ సభ్యులను అలాగే వంగళపూడి అధికారులు లాంటి మహిళా నేతలను పెద్ద ఎత్తున కూడా కించపరిచినటువంటి ఎస్ఎఫ్ఎల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా కుటుంబ ప్రభుత్వం దానిపైన ప్రజలు ప్రకటించినటువంటి పరిస్థితి. 12 సెక్షన్ల కింద ఇప్పటికే 37-38 కేసులు దాదాపు ఉన్నాయంటే, ఇప్పుడు వీడు ప్రొద్దుటూరు టీడీపీ కూటమి నాయకుల్ని ఎలక్షన్ల ముందు బెదిరించాడంట. మీరు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు, మీరు బీజేపీ జనసేనలకు పనిచేస్తున్నారు, మేము మా ప్రభుత్వం వచ్చినాక 24లో మేమే గెలవబోతున్నాం, మేము గెలవగానే మేము ఎంత చూస్తాం, ఒక్కొక్కరిని లేపేస్తాం ఒక్కొక్కరిని ఆ పొద్దుటూరు ఎమ్మెల్యేస్తామని చెప్పాడు, బెదిరించాడు. ఆ పొద్దుటూరు ఎమ్మెల్యేనే దాదాపుగా ఇప్పుడు మేము ఓడిపోవటానికి కల్తీ మద్యమే కారణం అని చెప్పి టీవీలోకి వచ్చి చెప్తున్నాడు. వాళ్ళు బెదిరించిన కేసులో వీడికి మళ్ళీ పొద్దుటూరులో ఇప్పుడు కడప జైలు నుంచి తీసుకెళ్లి పొద్దుటూరు కోర్టులో పెడితే అక్కడ మళ్ళీ 14 రోజులు రిమాండ్ అంట. ఇప్పుడు 40 కేసులు, ఒక్కొక్క కేసు 14 రోజులు రిమాండ్. ఒక కేసు నుంచి ఆడు బయటికి రాగానే ఇంకొక కేసు ఓపెన్ అవుతూ ఉంటుంది. ప్రతి కేసులోనూ 14 రోజులు, అంటే 40 14లు ఆడికి రిమాండ్లు పడతాయి. సంవత్సరంన్నర పైన వాడు ఒట్టి రిమాండే సంవత్సరంన్నర పైన ఉంటాడు రిమాండ్ లోనే. ఇది ఆడికి ఊహించిన షాక్. ఇప్పుడు ఆడి కుటుంబానికి, వాడికి, వాళ్ళలాంటి ప్రవర్తన చేసే సైకోలకి, వైసీపీ సైకోలకి అందరికీ. వర్ర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం అంతా దారిలోకి వచ్చారు కదా. శ్రీరెడ్డి వెంటనే, ఇతను సజ్జల భార్గవ్ వాడు ఒక్కడు ఇంకా అరెస్ట్ కాలేదు సార్. సజ్జల భార్గవ్ మీద నిన్న విజయవాడలో వాళ్ళ ఇంటికి నోటీసులు అంటించి వెళ్ళారంట. సజ్జల భార్గవ్ రెడ్డి ఇంటికి లేడుగా, అంటే యాంటిసిపేటరీ బెయిల్ తేలిపోయినాక ఎలాగైనా వాడు సరెండర్ అవ్వాల్సిందే. రామ్ గోపాల్ వర్మ మీద ఇవాళ కూడా వారెంట్తో వెళ్తున్నారు. ఇవాళ వెళ్ళినా కూడా అసలు లేదంట, నేను రాను, బిజీగా ఉన్నాను. అవదే విచారణకు రాకపోతే కోర్టు నుంచి వారెంట్ తీసుకెళ్తారు. కోర్టు వారెంట్ ఇష్యూ చేస్తుంది, విచారణకు రావట్లేదు అని చెప్పి కోర్టులో ఫైల్ చేస్తే వారెంట్ ఇష్యూ చేస్తే లోపలేసేస్తారు. ఎక్కడున్నా అది షూటింగ్ లో ఉన్నా సరే బ్యాకప్ అని చెప్పి. నేను చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, నేను చాలా బిజీగా ఉన్నాను. భారతిరెడ్డి పిఏ ఇలాంటి అరాచకాలు చేస్తుంటే భారతిరెడ్డి చూసుకోవాల్సిన అవసరం లేదండి. తన పిఏ ఏం చేస్తున్నాడో తను పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అసలు చెయ్యమని చెప్పిందే ఆవిడ. ఓకే, కొద్దిగా చెయ్యమని చెప్పింది. ఈరోజు కనీసం వాడి గురించి పట్టించుకుంటుందా? ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడదు. మాట్లాడినంత మాత్రం బతికి బయటపడిపోడే లేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినంత మాత్రాన బతికి ఏం బయటపడిపోడు. వాడు ఆల్రెడీ చెప్పాల్సిన అన్ని బయట చెప్పేశాడు, అందరి పేర్లు చెప్పాడు, మొత్తం అన్ని పేర్లు బయట పెట్టాడు. ఎవరెవరి దగ్గర నుంచి ఇంకా అవినాష్ రెడ్డి పిఏ దొరకాల, వాడు కనపట్టలా, వాడు కనపట్టల రాఘవరెడ్డి ఆడి కనిపిస్తే అవినాష్ రెడ్డి బయటకు వచ్చేస్తాడు. అవినాష్ రెడ్డి అతనికి కూడా, అవినాష్ రెడ్డికి కూడా బాబాయ్ కేసులో నోటీసులు జారీ చేయడం జరిగింది.
అది ఇప్పుడు అవినాష్ రెడ్డి చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు పదవి పోయింది, ప్రభుత్వం అధికారం కోల్పోయింది, ఎంపీగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఇక్కడ కార్లు తీసుకొచ్చి, ట్రావెల్స్ వాళ్ళ కార్లు అవసరం ఉంది, నెలకు 45,000 ఇస్తానని చెప్పి కార్లు తీసుకెళ్ళిపోయి అమ్ముకు దొప్పుతున్నాడు, ట్రావెల్ కార్లు. ఈ కార్లు కూడా బాబాయ్ కేసులో వాడారు అని చెప్పి తెలుస్తుంది. వివేక గారి మర్డర్ కేసులో ఈ కార్లు వాడారంట. వాళ్ళ సొంత కార్లు ఎవరు వాడలేదు. ఈ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర కార్లు మీకు నెలకి 45,000 ఇస్తామని చెప్పి కార్లు తెచ్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ నుంచి, తెలంగాణ నుంచి కూడా తెచ్చారు. దాదాపు 400 కార్లు పైన తెచ్చారంట. తెచ్చేసి ఆ కార్లన్నీ అమ్ముకుంటున్నాడంట. ఇప్పుడు ఆ కార్లకి కూడా ఎక్కడ డబ్బులు కట్టలే, ఎక్కడ కట్టలే, ఏదో 1-2 నెలలు కట్టారు ఇంకంతే. తర్వాత ఇంకా అమ్మేసుకుంటున్నారు కార్లు, కార్లు అమ్మేసుకుంటున్నారు. సతీష్ అనే పిల్లోడు, తెలంగాణ పిల్లోడు రోజు తిరుగుతున్నాడు, అవినాష్ రెడ్డి కార్లు, మా కార్లు దొబ్బుకి వెళ్ళిపోయాడు, అవినాష్ రెడ్డి మనుషులు, అవినాష్ రెడ్డి గ్యాంగ్ మా కార్లు తీసుకెళ్లి మర్డర్ కేసుల్లో వాడుకుంటున్నారు. వీళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు చూడండి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతను కడప వెళ్తే ఇంత మటుకి కేసు నమోదు చేయట్లే పోలీసులు. ఇప్పుడు నమోదు అవుతుందిలేండి, ఇప్పుడు ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఇంతకాలం అంటే రాజ్యం నడిచింది, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి రాజ్యం, వాళ్ళ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుంది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు అందరినీ లోపలేస్తారు, ఒక్కొక్కరిని ఎత్తి కుక్కల వ్యాన్లో వేస్తున్నారు ఒక్కొక్కరిని. ఇప్పుడు ఈ కేసు కూడా నమోదు చేయొచ్చు, ఈ కార్ల విషయం కూడా అవినాష్ రెడ్డి మీద. అవినాష్ రెడ్డి మీద కేసులు అంటే అసలు వందల్లో కేసులు పెట్టచ్చు. వాళ్ళు చేసిన రౌడీషీట్ పనులు, అక్కడ కడపలో వాళ్ళు చేసే అరాచకాలు, వీటన్నిటికీ అక్కడ సరైన మొగుడు ఉన్నాడుగా, కడప రెడ్డి అమ్మ మాధవిరెడ్డి గారు. ఆవిడ వదిలిపెట్టరు అవినాష్ రెడ్డికి, నిన్ను వీడని నీడని నేను అని చెప్పి పాట పాడుకుంటే ఆడ వెనకాలే ఉన్నారు ఆవిడ. ఓకే, ఆడు చేసే అరాచకాలు అన్నీ, ఆడి బొక్కలన్నీ బయటకు లాగుతున్నారు. మొన్న ఆడి ఇంటికి, ఇంటి ముందుకెళ్ళి తొడగొట్టి ఛాలెంజ్ చేసింది, అరా నువ్వు కడప అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావరా, ఏమైపోయావరా అవినాష్ రెడ్డి, బయటికి రారా నువ్వు అని చెప్పి ఇంటి ముందు తొడగొట్టారు. కడప పౌరుషం, కడప పౌరుషం ఎంతైనా ఈ కల్తీ రెడ్లు కాదు, కడప రెడ్డి అమ్మ మాధవిరెడ్డి గారు ఈ కల్తీ రెడ్లు కాదు, గోతంలేని రెడ్లు కాదు ఆవిడ. ఆవిడ శ్రీనివాస్ గారు దమ్మున్న నాయకులు. అక్కడ బీటెక్ రవి గారు త్వరలో మంత్రి కాబోతున్నారనే వార్తలు అందుతున్నాయి. గుడ్ న్యూస్. ఏం చెప్తారు, వర్రారవీంద్రారెడ్డి జీవితం ముగిసిపోయినట్టే అంటున్నారు. వర్రారెడ్డి జీవితం జైలే, జైలు పాలే అంటారు. ఇక జైలు చెప్పకూడే, జీవితకాలం బెయిల్ కోసం తిరగటమే ఇక వర్రారవీంద్రారెడ్డి. అసలు ఒక కేసు 14 రోజులు రిమాండ్ అయిపోయింది అనగానే ఇంకో కేసు 40 కేసులు ఉన్నాయి. 40 × 14 వేసుకోండి, 560 రోజులు అంటే ఒక సంవత్సరం మీద 200 రోజులు, 1.5 ఇయర్ కంటే ఎక్కువే బెయిల్ రావటానికి. ఈ దెబ్బకే కదా మొత్తం అంతా పారిపోయారు, ఎవరి కాళ్ళు సర్దేసుకున్నారు. పోసాని కృష్ణమురళిగాడు కూడా నిన్న మాట్లాడుతున్నాడు, పోసాని టీడీపీలోకి అని చెప్పి కూడా న్యూస్లో వస్తున్నాయి. అంటే వాళ్ళు వేస్తున్నారు కానీ ఎవరు తీసుకుంటారండి అలాగ తిట్టిన వ్యక్తిని. ఆ శ్రీరెడ్డి, పోసాని, రాంగోపాల్ వర్మ, వర్రారవీంద్రారెడ్డి, బోరుగడ్డ, వీళ్ళని ఎవరు ఏ పార్టీలోకి తీసుకోరండి. వీళ్ళకి జగనే దిక్కు, ఇంకా జగన్కి ఆళ్ళే దిక్కు అంతే. భారతిరెడ్డి అటు తన పిఏ చేస్తున్న పనులు, ఆ కార్యక్రమాలు, ఇంత జుగుప్స కలిగించే కార్యక్రమాలు. ఒక మహిళ హోంమంత్రి అనిత గారి గురించి వర్రారవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు భారతిరెడ్డికి సిగ్గులేదండి, జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదా, నా కుటుంబాన్ని ఐటీడీపీ వాళ్ళు తిట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వర్రారవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు జగన్మోహన్ రెడ్డి చూడలేదంటారా? ఇన్ని పోస్టులు పెడతా ఎందుకు, ఇన్ని కేసులు నమోదు అవుతాయి చెప్పండి వాళ్ళ మీద. చూడలేదా జగన్మోహన్ రెడ్డి ఆ పోస్టులు ఏమి చూడలేదంటారా? వాళ్ళు అసలు కుటుంబ సభ్యులు మొత్తాన్ని కూడా పోస్టులు ఎలా పెట్టారు అని తెలుసు కానీ అందరూ. జగన్మోహన్ రెడ్డి చూడలేదా అంటే నా వర్రారవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు అన్నీ తెలుసు. సొంత తల్లిని, చెల్లిని, బాబాయ్ కూతుర్ని అందరి మీద, లోకేష్ గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల గురించి కానీ తట్టమని పీట చెప్పిన పోస్టులు అన్నీ మీరే, మీ ఆవిడ చెప్పినాయే కదా. మరి సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నా అండి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి? సిగ్గుంటేనే కదా సార్, ఇంకా వాళ్ళు ఇంకా మా కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళని కాపాడుకోవాలి అనే ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు.
ఇప్పుడు పట్టాభి గారు భోషుడికి అన్న విషయానికి పార్టీనే పట్టాభినే అంతం చేసేయండి, పట్టాభి కనిపిస్తే చంపేయండి, తెలుగుదేశం పార్టీ అని ధ్వంసం చేసేయండి పార్టీ ఆఫీస్ అని చెప్పి రౌడీల్ని పంపించాడు. ఓకే, మరి ఇవాళ ప్రెస్ మీట్కి వచ్చి ఎలా సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం కార్యకర్తల మీద 60,000 చిల్లర కేసులు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో. సోషల్ మీడియా కేసు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసుల గురించి మాట్లాడమే, నువ్వు రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి, చేసిన అక్రమాల గురించి మాట్లాడమే. నీ గురించి ఇక్కడే అమెరికాలో మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. పందికొవ్వు లడ్డూలో కలిపిన వాడికి సిగ్గు స్వరం ఉంటదండి, అసలు తిరుమల లడ్డూలో పందికొవ్వు కలిపిన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు స్వరం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రావాలగా, ఇప్పుడు సిట్ విచారణ పూర్తి అవ్వాలా, ఎన్ని కేసులు చూడండి. సరే ఇప్పుడు వర్రారవీంద్రారెడ్డిని వదిలేయమంటాడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇన్ని పచ్చిపూతులు మాట్లాడిన మనిషిని ఇలా అందరినీ బెదిరించి దందాలు చేసుకున్నాడు, ల్యాండ్స్ కొట్టేశాడు, కబ్జాలు చేశాడు, అటువంటి వర్రారవీంద్రారెడ్డిని వదిలేయమంటాడా? ఇన్ని వదిలేసేది నువ్వు లోపలికి వెళ్తున్నావు, అది చూసుకో ముందులే. ఆయన్ని వదిలేయటం తర్వాత సంగతి, నువ్వు లోపలికి వెళ్తున్నావు, అది చూసుకో ముందులే అంతే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.